హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. యూనిఫామ్ లేదనుకోకండి, ఈరోజు బీకామ్ సివిల్ డ్రెస్లో వచ్చాను. మీకు నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తామని మీ ముందుకు వచ్చాను. అది మీకు చిన్న విషయమే అవ్వచ్చు, కానీ నాకు చాలా పెద్ద విషయం. అవును, నేను చిన్నప్పటి నుంచి ఈ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. కాదు, ప్రాణం. ఎందుకంటే ఈ నీరు, చల్లని గాలి, పచ్చని చెట్లు, వాతావరణం, కొండలు, ఆహ్లాదాన్ని అందించే వాతావరణం, చల్లని గాలి, ఇక్కడి మట్టి వాసన, ఇక్కడి పక్షుల చప్పుడు, వాహ్, ఇట్స్ అమేజింగ్. వీటిలో భాగంగా నేను ఫారెస్ట్ మొత్తం ఎన్నిసార్లు తిరిగినా కొత్తగా ఉంది. అవును, నేను చెప్పింది నిజం. ఈ అడవిని నేను గుడిలా భావిస్తాను. కొత్తగానే ఉంది. ఇక్కడ ఉన్న చెట్లు, పుట్టలు నాలో ఆత్మవిశ్వాసాన్ని, ప్రశాంతతను పెంచుతాయి. ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా నా విధి నిర్వహణలో నచ్చనిది ప్లాస్టిక్ వాడకం. అవును, ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఈ భూమిలో కొన్ని వందల ఏళ్ళు పేరుకుపోయి ఈ భూమిని నాశనం చేస్తుంది, వాతావరణాన్ని నాశనం చేస్తుంది. ఈ ప్రకృతి మనకు అందమైన మొక్కలు, పూలు, రంగురంగుల చెట్లు ప్రసాదించింది. మీరు చూస్తున్న ఈ చెట్టు కొందరు అటవీ శాఖ అధికారుల స్వార్థంతో దీన్ని నరకడం జరిగింది. ఈ చెట్టు ఒకటి కాదు, చుట్టూ చాలా చెట్లు మనిషి స్వార్థానికి బలైపోయాయి, ఒక రకంగా మర్డర్ చేయబడ్డాయి. అవును, ఇది కొన్ని వందల ఏళ్ళ నాటి చెట్టు. ఎంతోమందికి పండ్లను, నీడను, ఆక్సిజన్ను అందించింది. నేను కూడా ఆ పాపంలో భాగం పంచుకున్నాను. అవును, నేను ఒక చెట్టుని మొదటిసారిగా మర్డర్ చేశాను. అప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు, దానికి పశ్చాత్తాపం. ఇదిగో, ఇలా కొన్ని వందల వేల చెట్లను నాటాను. చెదలు పట్టకుండా, పురుగు పట్టకుండా రక్షణ కల్పిస్తున్నాను. మీరు చూస్తున్న చెట్టు మాత్రమే కాదు, ఇలా ఎన్నో మొక్కల్ని నాటాను. ఇక్కడ ఉన్న చాలా చెట్లు మడ్డలకి గురైపోయాయి. ప్రకృతి చాలా అందమైనది. మనం చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి, అంటే ప్రాణవాయువుని ప్రొడ్యూస్ చేస్తాయి. సేవ్ ట్రీస్, సేవ్ లైఫ్స్. మీకు నాకు నచ్చిన చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి చాలా చెట్ల గురించి తెలుసు. నాకు రాగి చెట్టు అంటే చాలా ఇష్టం. అంతేకాదు, వేప చెట్టు, వేప చెట్టు విషవాయువుని ఫిల్టర్ చేసి మనకు ఫ్రెష్ ఎయిర్ని అందిస్తుంది. సేవ్ ట్రీస్, సేవ్ లైఫ్స్. వేప చెట్టుని నరకకండి, ఇది విషగాలులను ఫిల్టర్ చేసి మనకు అందిస్తుంది, మనకి ఫ్రెష్ ఎయిర్ అందేలా చేస్తుంది. చెట్లు నరకడం అరికడదాం.
మొక్కల్ని నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.